నల్గొండ జిల్లాలోని నక్కిరేకల్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. మన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల సెలక్షన్ కమిటీ చైర్మన్ మరియు నక్కిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అసెంబ్లీ ఇన్ఛార్జ్ అభ్యర్థి పూరం సంతోష్ కుమార్ తమ పార్టీ తరపున మద్దతు తెలియజేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు ఒకవైపు సమ్మె చేసినప్పటికీ కూడా వారికి ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. పలు జీతాలు కూడా సరిగా సమంకు రావడం లేదు. మరి వాళ్ళకు తక్షణమే వారికి కావాల్సిన అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని పూరం సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. గత 11 రోజులుగా రాష్ట్ర వ్యాప్త మేరకు గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె సందర్భంగా గత 11 రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి కనీసం చిన్న చీమ కుట్రాలుగా లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అయ్యా కేసీఆర్ గారు గ్రామ పంచాయతీ కార్మికులు ఏ పాపం చేసినా చెప్పేసి వాళ్ళకు జీతాలు పరిమితి లేకుండా చేశారు. కనీసం నేను చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి ఒకటే సవాల్ చేస్తుంటాలో మనం చేయాల్సిన తప్పున మేము చెప్పేది ఒకటే, గ్రామ పంచాయతీ కార్మికులకు నెలకు 19,500 రూపాయలు జీతం ఇవ్వాలని, 10 లక్షల రూపాయల బీమా కల్పించాలని, బీమా ప్రకారం ప్రతి ఒక్కరికి అన్ని విధాల సమ్మెత అయ్యే విధంగా మీరు అవకాశాలు కల్పించి సమ్మె చేయాలని కోరుతున్నాం. ఏది పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అగ్రపక్షం ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్ద తీసేందుకు నిద్రపోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రామ పంచాయతీ అంటే మీద మున్సిపాలిటీ అంటే మీద చెట్టాకులు ఆ చెత్త కాదు, అదే చెత్త విమర్శ అయితే గాలికి మీ ముఖాలు కొట్టకపోతే అని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. మేము గ్రామ పంచాయతీ కాకుండా సమాచారం కా ప్రభుత్వానికి మేము మనుషులు కాదా, పిల్ల చొక్కాలు వేసుకుని సాధనలోకి ఎమ్మెల్యే ఎలాగేయాలి, వాళ్ళు ఓట్లు వేసుకుంటే వాళ్ళు కలిసి చూసుకుంటే పోతూ పట్టించుకునే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ మీకు వాళ్ళు మనసుకెంత కనపడ తెలియదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే కేసీఆర్ గారు తక్షణమే వాళ్ళంటే సర్వేలు చేయాలి, 10 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించాలి. వాళ్ళ ఎమ్మెల్యే మీరు ఎన్ని అమలు చేసి వీళ్ళతో తీసుకోకపోతే ఏ ప్రభుత్వం గద్దెదించి ముందు తీర్థమని చెప్పేసి ఏ గ్రామ పంచాయతీ తరఫున ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అక్కలకు అందరకు చెల్లెలకు అయ్యలకు అమ్మలకు నేను ప్రాణాభివందనం చేసుకున్నా. మీకు సమ్మెట్ అయ్యే వరకు మేము మన టీఆర్ఎస్ పార్టీ కాదు అగ్రపక్ష పార్టీ అన్ని నిర్లభమని చెప్పేసి మేము సమాపంగా తెలియజేసుకుంటున్నాం.